అందరికీ నమస్కారం నా పేరు మధు మీరు చూస్తున్నారు నిరుద్యోగి ఛానల్ సో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్ల నుంచి మరియు సెంట్రల్ నుంచి కూడా త్వరలో కొన్ని నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి సో ఇవి ఏ జాబ్స్ వీటిలో ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పి ఒకసారి మనం చూద్దాం సో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఈ జాబ్స్కి అన్నిటికీ మీరు అప్లై చేసుకోండి అన్నీ కూడా గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్ మీ క్వాలిఫికేషన్ ఉన్నట్టయితే వీటికి అప్లై చేసుకోండి సో ఏ జాబ్స్ ఉన్నాయి అందులో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం తెలంగాణ సింగరేణి కాలరీస్ జూనియర్ అసిస్టెంట్స్ ఇవి వచ్చేసి నూట డెబ్బై రెండు పోస్టులు ఉండడం జరిగింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లరికల్ సంబంధించిన పోస్టులు ఎనిమిది వేల పోస్టులు ఉండడం జరిగింది తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇరవై మూడు వేల పోస్టులు ఖాళీలు ఉండడం జరిగింది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ పద్నాలుగు వందల పోస్టులు ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ పదిహేను వేల పోస్టులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానిస్టేబుల్స్ డెబ్బై వేల పోస్టులు ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ ఇరవై వేల పోస్టులు పిఎస్పిఎస్సి అసిస్టెంట్ ఇంజనీర్స్ మూడు వందల పోస్టులు ఆర్ఆర్బి జూనియర్ ఇంజనీర్స్ తొమ్మిది వేల పోస్టులు ఆర్బిఐ అసిస్టెంట్స్ వెయ్యి పోస్టులు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏడు వేల పోస్టులు ఎల్ఐసి అసిస్టెంట్ ఏఏఓ పోస్టులు వచ్చేసి రెండు వేల పోస్టులు ఉండడం జరిగింది పిఎస్పిఎస్సి గ్రూప్ వన్ వచ్చేసి నూట ముప్పై పోస్టులు ఏపీఎస్సి గ్రూప్ టూ పదహారు వందల పోస్టులు ఏపీఎస్సి గ్రూప్ ఫోర్ వెయ్యి పోస్టులు నాబార్డ్ అసిస్టెంట్ మేనేజర్ రెండు వందల పోస్టులు పోస్టల్ డిపార్ట్మెంట్లో మెయిల్ గార్డ్ ఏపీ అండ్ తెలంగాణ కలిపి నూట యాభై పోస్టులు పిఎస్పిఎస్సి గురుకుల టీచర్స్ రెండు వేల పోస్టులు ఏపీ డిఎస్సి ఇరవై వేల పోస్టులు సుమారుగా ఉండడం జరిగింది సో వీరితో పాటు పిఎస్టెట్ డిఎస్సికి సంబంధించిన ఖాళీలు కూడా భర్తీ చేయనున్నట్లు సమాచారం అయితే మన దగ్గర ఉంది సో ఫ్రెండ్స్ క్వాలిఫికేషన్ ఉన్న నిరుద్యోగులు ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని అనుకుంటున్నారు వాళ్ళకి ఇది వచ్చేసి మంచి సంవత్సరం అని చెప్పుకోవాలి ఆల్రెడీ ఒక సంవత్సరం మొత్తం వేస్ట్ అయిపోయింది సో కరోనా కారణంగా సో ఇక్కడ నుంచి మాత్రం ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతాయి రిలీజ్ అయిన నోటిఫికేషన్స్ కూడా తొందర తొందరగా భర్తీ అనేది చేయడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది ప్రమోషన్లో పై స్థాయికి వెళ్ళడం జరిగింది అక్కడ ఖాళీలు అనేవి ఉన్నాయి అండ్ దీంతో పాటు ఇక్కడ రిటైర్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది సో నిరుద్యోగులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నిరుద్యో నిరుద్యోగులు సో నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అప్లై చేసుకోండి అప్లై చేసుకొని మంచిగా ప్రిపేర్ అయ్యి ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించుకోండి సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ హ్యాపీ నైస్ డే